హాయ్ అండి, అందరికి నమస్కారం. విద్య, ఉద్యోగం, వ్యాపారంలో విజయం సాధించాలంటే భీష్మ ఏకాదశి రోజు సాయంత్రం పూజ ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మాఘ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని భీష్మ ఏకాదశి అని అంటారు. ఈ భీష్మ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామం చదివితే శుభ ఫలితాలు కలుగుతాయి. విష్ణు సహస్రనామం చదవడం రానివారు విన్నా కూడా శుభం కలుగుతుంది. విష్ణు సహస్రనామం చదవడం వినడం కూడా వీలు కాని వారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదివితే ఉద్యోగం పరంగా వ్యాపారం పరంగా శుభ ఫలితాలను పొందుతారు. భీష్మ ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి. తలస్నానం చేసిన తర్వాత పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. తర్వాత పూజ మందిరంలోని విష్ణుమూర్తి లక్ష్మీదేవి విగ్రహానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి తులసి దళాలతో పూజించాలి. ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 వత్తులు వేసి దీపారాధన చేయాలి. తర్వాత పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత విష్ణు సంబంధమైన దేవాలయానికి అంటే వెంకటేశ్వర స్వామి దేవాలయం అయినా కావచ్చు, రామాలయం అయినా కావచ్చండి, విష్ణు సంబంధమైన దేవాలయంకి వెళ్ళినప్పుడు ప్రదక్షిణలు చేసేటప్పుడు భీష్మ ఏకాదశి రోజు సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి. అంటే 2, 4, 6, 8 ఇలా అన్నమాట. మనం మామూలుగా దేవాలయంకు వెళ్ళినప్పుడు బేసి సంఖ్యలో ప్రదక్షిణలు చేస్తామండి, కానీ భీష్మ ఏకాదశి రోజు మాత్రం సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి. చేతిలో పువ్వులు అక్షింతలు పట్టుకుని ప్రతి ప్రదక్షిణకు పువ్వులు అక్షింతలు ధ్వజస్తంభం దగ్గర పెట్టి ప్రదక్షిణలు చేయాలి. చివరి ప్రదక్షిణ చేసినప్పుడు మిగిలిన పువ్వులు అక్షింతలు అన్ని వేసి నమస్కారం చేయాలి. తర్వాత ధ్వజస్తంభం దగ్గర ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి 8 వత్తులు వేసి దీపారాధన చేయాలి. ఇలా చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. ఈరోజు సాయంత్రం ఇంటిలో పూజ గదిలో దీపారాధన చేసి విష్ణు సహస్రనామం చదువుతూ తులసి దళాలు పువ్వులు అక్షింతలతో పూజ చేయాలి. సాయంత్రం దీపారాధన ఎలా చేయాలి అంటే ఒక ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 వత్తులు విడివిడిగా వేసి దీపారాధన చేయాలి. ఈ విధంగా దీపారాధన చేసి మీరు ఏ పనైతే మొదలు పెట్టాలనుకుంటున్నారో ఆ పని గురించి ఆ దేవుడి ముందు చెప్పుకొని నమస్కారం చేసుకోవాలి. తర్వాత పచ్చకర్పూరంతో ఆరతి ఇవ్వాలి. ఫ్రెండ్స్, భీష్మ ఏకాదశి రోజు విద్య, ఉద్యోగం, వ్యాపారంలో విజయం సాధించాలంటే ఏం చేయాలో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.